ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి బయలుదేరారు. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో కేసీఆర్ ఢిల్లీకి పయనమయ్యారు. ఈ నెల 14వ తేదీన ఢిల్లీలో సర్దార్ పటేల్ మార్గ్లో బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ నూతన కార్యాలయం ప్రారంభానికి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో మంగళ బుధవారాల్లో రాజశ్యామల యాగం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్ ఏర్పాట్లను పరిశీలించారు. బీఆర్ఎస్ కార్యాలయ ప్రారంభోత్సవానికి వివిధ రాష్ట్రాల నుంచి బీఆర్ఎస్ ప్రతినిధులు హాజరు కానున్నారు. వారితో సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా భేటీ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి బయలుదేరారు. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో కేసీఆర్ ఢిల్లీకి పయనమయ్యారు. ఈ నెల 14వ తేదీన ఢిల్లీలోని సర్దార్ పటేల్ మార్గ్లో బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ నూతన కార్యాలయం ప్రారంభానికి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో మంగళ బుధవారాల్లో రాజశ్యామల యాగం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్ ఏర్పాట్లను పరిశీలించారు. బీఆర్ఎస్ కార్యాలయ ప్రారంభోత్సవానికి వివిధ రాష్ట్రాల నుంచి టీఆర్ఎస్ ప్రతినిధులు హాజరు కానున్నారు. వారితో సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా భేటీ అయ్యే అవకాశం ఉంది.